వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామ. గత 2 రోజుల నుంచి కూడా విశాఖ రెల్లి వీధిలో అయితే ఒక సైకో సంచరిస్తూ ఉన్నారు. ఆయన వల్ల మాకు చాలా భయం కలుగుతూ ఉంది. మనిషి తలను కూడా ఆయన కాల్చుకొని తింటున్నాడు. ఆ పొగలు అంటే ఇంటి పక్కల వారు ఆ పొగ చూసి భయపడి అక్కడికి వెళ్ళగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేవిధంగా పిల్లిని కూడా తింటున్నాడు అని చెప్పేసి కొన్ని కథనాలు అయితే చాలా న్యూస్ ఛానళ్లలో వెలువడ్డాయి. నిజానికి అసలు జరిగింది ఏంటి, నిజంగానే ఆ వ్యక్తి సైకోనా కాదా, లేక మానసిక పరిస్థితి ఆ విధంగా ఉందా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్క్యూబ్ హంగామా రిపోర్టర్స్ అయితే ఆ రెల్లి వీధిలోకి వెళ్ళారు. అక్కడ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. అదేవిధంగా ఇప్పుడు మనతో స్కైప్ లో అందుబాటులో ఉన్నారు ఆ ఇంటికి సంబంధించి పక్క వీధిలోనే ఆ పక్క ఇంట్లోనే ఉండే వ్యక్తి ఈశ్వరయ్య గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. 2 రోజుల నుంచి చూస్తే చాలా హాట్ టాపిక్ గా మారింది విశాఖ రెల్లి వీధి. సో మీరు అదే అక్కడే ఉంటా ఉన్నారు, సో అదే వీధిలోనే ఉంటా ఉన్నారా మీరు? పక్క పక్కనే అండి, ఆనుకొని ఉన్నది ఆస్పా వీధి అండి, పక్కనే రెల్లి వీధికి ఆనుకొని ఉందండి. ఓకే, ఏంటి సార్ అంటే అసలు వాస్తవం ఏంటి అక్కడ? నిజంగానే ఆ అబ్బాయి రాజు అనే అబ్బాయి ఒక మనిషి తలని కాల్చుకొని తిన్నాడా లేక పిల్లిని తిన్నాడా అక్కడ? సరే రెండు కూడా జరగలేదు సార్, అది కాదండి, వాస్తవాలు కాదండి, అవి అవాస్తవాలు అవి. మరి ఎందుకు మీడియా వాళ్ళు ఎందుకు అలాగా ప్రచారం చేస్తున్నారు అనేది నాకు తెలియదండి, అది నాకు అర్థం కావట్లేదు. అదేండి, అది మాత్రం వాస్తవం కాదండి. ఓకే, అంటే మరి ఆ తలను కాలుస్తా ఉన్నప్పుడు పొగలు అయితే వచ్చాయని అంటా ఉన్నారు మీరు కూడా పక్క వీధిలో? అదేమీ కాదండి, అదేమీ కాదండి, అదేంటి. ఓకే, ఇప్పుడు అన్ని న్యూస్ ఛానళ్ళు కూడా మీరు కూడా చూసి ఉంటారు, అంటే మానవ మృగము అంటూ కూడా కొన్ని ఈ విధంగా కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవానికి అబ్బాయి రాజు అనే అబ్బాయి మానసిక పరిస్థితి ఏంటి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఇల్లు మీరు చూసారా? చూసాయండి. ఓకే, ఆయన మానసిక పరిస్థితి ఏంటి సార్, అంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదే అండి, తండ్రి ఎలక్ట్రీషియన్ అండి, తల్లి హౌస్ వైఫ్ అండి. నా అప్పచెల్లెలు ఉందండి, అప్పచెల్లెలకి మ్యారేజ్ అయిపోయిందండి, ఆమె వేరుగా ఉంటుందండి, తల్లి ఈ కొడుకు కూడా ఉంటున్నారు అండి ఇంట్లోనే. ఈ మధ్యకాలం ఈ కుర్రాడికి మతిస్థిమత్వం లేక ఈ తల్లి దూరం అయిందండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటుందండి, నివాసం ఉంటుంది ఆరిలో దగ్గర, దూరంగా అయిందండి, దూరం వెళ్ళింది. ఈ కుర్రాడే అందులో ఉంటున్నాడండి హౌస్ లో. అదేండి. ఓకే ఓకే, మీకు ఎప్పటి నుంచి తెలుసు సార్ అబ్బాయి రాజు అనే అబ్బాయి? రాజు అనే అబ్బాయి అండి ఒక 10-15 ఇయర్స్ నుంచి తెలుసండి. ఓకే ఓకే, ఎంత వయసు ఉండొచ్చు అబ్బాయికి? ఇప్పటికే 20 ఇలా ఉంటుంది సార్, 21-20 ఉంటుందండి. అంటే చిన్న చిన్నతనం నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు అబ్బాయిని? చూస్తున్నాను సార్. అంటే ఈ పరిస్థితికి కారణం ఏంటి సార్, అంటే తన తండ్రి మరణం తర్వాత ఈ విధంగా అయ్యాడు అని చెప్పేసి కొద్దిమంది అంటా ఉన్నారు మన రిపోర్టర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఏమంటారు మీరేమంటారు? అది కరెక్టే సార్, మీరు అనేది కరెక్టే అండి, అది కనుక్కుంది కరెక్టే అండి వాస్తవం అది. ఎందుకంటే ఈ పేరెంట్స్ దూరం అవడం వల్ల, ఈ తండ్రి లేకపోవడం వల్ల తల్లి అనేది, ఈ కుర్రాడిని మా కుర్రాడు కాబట్టి ఆడపిల్ల అయితే తల్లి సంరక్షణలో ఉంటారండి. ఈ అబ్బాయి అవడం వల్ల బయటికి వెళ్తాడు వస్తుంటాడండి, ఆ కుర్రాడు ఏం చేస్తాడు ఏంటనేది తల్లికి కూడా తెలియదండి. మరి మంచిగా ప్రశ్నలను కుర్రాడేనండి, ఫుట్బాల్ ప్లేయర్ అండి, స్పోర్ట్స్ మ్యాన్ అండి కుర్రవాడు, అది స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, స్పోర్ట్స్ మ్యాన్ అండి, ఫుట్బాల్ బాగా ఆడతాడండి. ఓకే, చదువు పరంగా కూడా అబ్బాయి మంచిగా చదివే వ్యక్తి అని చెప్పేసి కొద్ది మంది అన్నారు, ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ అండి, అది కాదు సెంట్ ఆంటోనీ చదివాడు అండి, విశాఖపట్నం సెంట్ ఆంటోనీ ఉంది కదండి రెడ్జి కోర్ట్ దగ్గర, సెంట్రల్ ఐసెస్ సెంట్ ఆంటోనీ అక్కడ చదివాడు అండి, ఇంగ్లీష్ మీడియం చదివాడు అండి, ఇరువేలు కుర్రవాడే అండి. ఎంత వరకు చదివారు సార్ అంటే మీకు ఐడియా? అబ్బాయి 7th-8th class అండి. ఏంటంటే ఈ ఆర్థిక స్తోమత సరిపోక వీళ్ళు చదివించలేక, అదే ఆర్థిక స్తోమత పెట్టి చదివించలేకపోవడం వల్ల కుర్రాడు డిస్కంటిన్యూ చేశాడండి, కంటిన్యూ చేయలేకపోయాడు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు పక్క వీధి అని అంటా ఉన్నారు కదా, ఈ వార్తలు వినపడినప్పుడు, ఎందుకంటే మన ఊర్లోనే ఒకటి జరిగింది, ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు మనం అది ఎంత దూరం ఉన్నా వెళ్ళి చూసేసి వస్తాము, కానీ మీరు పక్క వీధి అంటా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి నివసిస్తున్న ఇంటి గురించి కూడా చాలా కథనాలు అయితే వెలువడతా ఉన్నాయి. ఆ అతను కూడా ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ కొంచెం అంటే ఆ ఇంట్లో ఎందుకు మీరు పాడుబడ్డ బంగ్లా లాగా తయారు చేశారు, ఎందుకు ఆ ఇంట్లో పిల్లి చర్మాలు, అదే విధంగా కొంచెం దేవుని ఆ అబ్బాయి మాటల్లో చెప్పేది ఏంటంటే నాకు శివుడు కనిపిస్తా ఉంటాడు, శివ పూజ కోసమే నేను ఈ తలను తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఆ తల కాల్చాడా లేదా కాల్చి తిన్నాడా లేదా అని పక్కన పెడితే ఆయన అయితే ఖచ్చితంగా తల అయితే తీసుకొని వచ్చాడు అని చెప్పేసి తెలుస్తా ఉంది. పూర్ణే తీసుకొచ్చాడు సార్,
చెప్పండి. ఓకే, పురే తీసుకొని వచ్చాడంట ఉన్నారు. అసలు ఇంట్లో ఇంకా ఏ ఇంకా ఏమేమి ఉన్నాయంటారు ఆ ఇంట్లో? పుర్రె పురేతో పాటు ఏమేమి? పుర్రె ఒకటేనండి, పుర్రె ఒకటే. ఒక బ్యాగ్ లో పెట్టి, సంచిలో పెట్టి, పక్క ఇంట్లో సందులో పెట్టాడు, ఇంటి పక్క సందులో పెట్టాడండి. ఎవరు చుట్టుపక్క పక్క వాళ్ళు చూసి ఇది ఏంటి అని తీస్తే అందులో పుర్రె ఉందండి. ఆ తీసి మళ్ళీ ఇంట్లో పెట్టేసే పోలీసు వాళ్ళు పిలవడం జరిగిందండి. అది ఇంట్లోనే పెట్టేశారండి. అంతే తప్ప ఇంట్లోకి వెళ్ళారా మీరు? ఇంట్లోకి వెళ్ళారండి? అది ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఇంటి దగ్గర లోపలికి వెళ్ళేవండి. ఓకే, ఇంటి లోపల ఇంకా ఏమే గానీ లేవు అంటే ఏమైనా భయాందోళన గురించి? చర్మాలు అంటున్నారు కదండి, అవేమీ లేవండి. పిల్లి చర్మాలు, పిల్లి చర్మాలు అన్నారు, కలుపుతాండి. ఇంతకు అబ్బాయికి ఏ విధంగా సరి పుర్రే మనిషి పుర్రే ఏ విధంగా సంపాదించాడు అంటే శ్మశానాల దగ్గరికి వెళ్ళి తెచ్చి ఉంటాడా, లేదంటే కొద్ది మంది అంటా ఉన్నట్టుగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులతో కూడా ఆయనకు కొంచెం సంబంధాలు అయితే ఉన్నాయి, వారి దగ్గర నుంచి ఇది సేకరించారని అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? లేదు సార్, అది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఏం సంబంధాలు లేవండి. అక్కడ ఉన్న పనిచేస్తున్న క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, వాళ్ళతోనూ, వాచ్ సెక్యూరిటీ వాళ్ళతోనూ, వాళ్ళతో తప్ప వీళ్ళు మాత్రం మెడికల్ స్టూడెంట్స్ తో మాత్రం ఈయనకి ఏ సంబంధం లేదండి. అక్కడ సంపాదించింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో సంబంధించింది, ఎనాటమీ బ్లాక్ దగ్గర నుంచి సంపాదించిందేనండి. ఆంధ్ర మెడికల్ కృష్ణారావు, డాక్టర్ కృష్ణారావు ఎనాటమీ కాలేజ్ లో నుంచి సంపాదించిందే తప్పండి, వేరే చోట నుంచి తెచ్చింది మాత్రం కాదండి. శ్మశాన వాటిక దగ్గర నుంచి తెచ్చింది కాదు. అంటే ఎట్లా అక్కడ ఉన్న ఆయన పరిచయాల వల్ల, అక్కడ వాచ్మెన్లతో వీళ్ళతో ఉన్న పరిచయాల వల్ల దాన్ని తెచ్చుకున్నారా బయటికి? అవునండి, అవునండి, అదే సార్. అక్కడ స్టాఫ్ వాచ్మెన్ తరపు వీళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పుడు తాళాలు తీస్తాడండి ఆ వాచ్మెన్. అంటే ఇద్దరు ఫ్లో ఉందండి గ్యాంగ్ కి, వాళ్ళు అండర్స్టాండింగ్, వీళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అవును, మీరు గ్యాంగ్ అని అంటా ఉన్నారు కదా, అసలు ఎంత మంది ఉంటారు వీళ్ళు ఈ అబ్బాయితో పాటు? 30-40 మంది ఉంటారు సార్. అంటే అందరూ ఇదే కోవకు చెందిన వారేనా, అంటే మానసికంగా ఈ విధంగా ఇబ్బందులు? లేదండి, గొడవలు చేసి పిప్ పాకెటింగ్ అవనండి, లేకపోతే ఎవరిని అటాక్ చేసి జేబులు తడవడం అవనండి, లేకపోతే ఎవరినైనా పట్టాలన్నా చేయాలన్నా, ఏమైనా ప్రాణాలు తీయాలన్నా, బ్లీడింగ్ చేయాలన్నా ఈ కిరాయిగా వెళ్తుంటారండి. కిరాయిగా వెళ్తారు, వాళ్ళకి కానీ వ్యతిరేకత వ్యతిరేకంగా ఉందనుకో, వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారండి ఎదుటి వాళ్ళు, వాళ్ళకి అటాక్ చేస్తారండి. అదే అండి వీళ్ళు అని ఏంటంటే, అదే వీళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే అదే అండి. అంటే ప్రొఫెషనల్స్ 30 మంది ఉన్నారు ప్రొఫెషనల్స్, అంటే వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు సార్. ముగ్గురు నలుగురు బండి మీద కూర్చొని స్పీడ్ కొడతారండి, మరి జనాలు చచ్చిపోవాలంటే రోడ్డు మీద నడిచిన వాళ్ళు అదేండి. సృష్టిస్తారండి అలా. అదే వాళ్ళు చేసే మామూలుగా ఇట్లాంటి అరాచకాల వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నారని మీరు కూడా అంటా ఉన్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళతో పాటే తిరుగుతా ఉన్నాడు, సో ఈ అబ్బాయి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవా మరి ఈ కాలనీ వాళ్ళకి? ఏమీ లేదండి, ఎవరితో కూడా మాట్లాడండి కుర్రవాడు, ఎవరితో కూడా మాట్లాడండి, తిన్నగా అలాగే వెళ్ళిపోతాడండి, తిన్న నిదానంగా వెళ్ళిపోతాడు, మళ్ళీ నిదానంగా వస్తాడు తప్పండి. ఎవరిని కూడా అలర పెట్టడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ అలాంటిది ఏమీ లేదండి ఈ అబ్బాయి. ఓకే, వెళ్తున్నాడండి అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి మాటల ప్రకారం చూస్తే, అబ్బాయి నాకైతే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, గంజాయి తీసుకునే అలవాటు ఉంది, కొన్ని రోజుల నుంచి నేను ఇది తీసుకుంటా ఉన్నాను నాకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అని అంటా ఉన్నాడు. సో అట్లా గంజాయి తీసుకున్నప్పుడు ఏంటి అంటే మన అంటే మీ ఇంటి దగ్గరనే అంటే ఆ అబ్బాయి ఇంట్లోనే చేస్తా ఉన్నాడా ఈ పనులన్నీ, లేకపోతే ఎక్కడన్నా బయట చేసి ఇంటికి వస్తా ఉన్నాడా? బయటకి బయట జరుగుతుంటా సార్, ఇవన్నీ బయట ఉన్నాయండి, వాళ్ళకి ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి స్పాట్స్, ఆ స్పాట్స్ లోకి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం సేవించడం జరుగుతుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు అబ్బాయితో పాటు మీరు అన్నట్లుగా గ్యాంగ్ అని చెప్పేసి అన్నారు, అందులో అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు, చాలా అసభ్యంగా వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి స్థానికులు అన్నారు. సో ఏంటి అంటే ఎంత ఎంతమంది అమ్మాయిలు వస్తూ ఉంటారు అక్కడికి? ఉంటారండి, 25-30 మంది దగ్గర దగ్గర ఉంటారండి, ఎక్కడెక్కడికి కావాలని రప్పిస్తుంటారండి. అమ్మాయిలు 30 మంది ఉంటా ఉన్నారా? 15-20 మంది దగ్గర ఉంటారండి. ఓకే ఓకే, అంటే మీరు అందరూ కలిపి చెప్తున్నారా లేదంటే ఓన్లీ అమ్మాయిలు చెప్తున్నారా? అమ్మాయిలు చెప్తున్నానండి, తర్వాత మహిళలు ఉంటారండి, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, పిల్లలు వాళ్ళు కూడా వస్తుంటారండి. అది వాళ్ళు కూడా వస్తా ఉంటారు, వస్తున్నారండి, డ్రెస్ వేసుకొని వచ్చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు అబ్బాయి వల్ల ఇబ్బంది లేకపోయినప్పటికీ ఈ గ్యాంగ్ ఉన్నారు కదా, వారి వల్ల ఇబ్బంది ఉంటుంది అని తెలుసుకొని మీరు ఏమైనా స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేసే విధంగా వెళ్ళారా అండి? వెళ్ళాను సార్, చాలాసార్లు వెళ్ళాను సార్, చాలాసార్లు వెళ్ళాను. 1-1 పోలీస్ స్టేషన్ లో చేసామండి,
సిపి గారి ఆఫీస్ కూడా చెప్పామండి, ఫోన్ చేసి కంట్రోల్ రూమ్ కావనండి, ప్రతి దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి, పోలీసు వాట్సాప్ లో పెడుతున్నామండి. అయినా సరే స్పందన అప్పటికే, మీరు ఏమండి మేము ఉన్నాం కదా మాకు చెప్పాలి కదండి మీరు అని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటున్నారు తప్ప, ఏఎస్ఐలు ఈ కానిస్టేబుల్స్ వాళ్ళు అంటున్నారు తప్పండి. కానీ చర్య మాత్రం అనేది లేదండి, చర్య అంటూ లేదండి. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయిని ఈ టీవీ ఛానల్స్ లో కథనాలు వెలువడిన తర్వాత పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు, అంటే అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ మరుసటి రోజు ఆ అబ్బాయి బయట కనిపించారు. మనం కూడా మన రిపోర్టర్స్ అక్కడికి బయటికి వచ్చి ప్రజలతో మాట్లాడేటప్పుడు ఈ అంశం గురించి వాళ్ళ పక్క నుంచే వెళ్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన రోడ్డు మీద కనిపించాడు అంటూ ఉన్నారు. అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, బాగానే ఉంది, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి స్థానికంగా ఉన్న మీరు చెప్తా ఉన్నారు, ఆ అబ్బాయి కూడా డైరెక్ట్ గా మీడియా ముఖంగానే చెప్తా ఉన్నారు. సో నాకు కొంచెం మతి స్థిమితం సరిగా లేదు, అప్పుడప్పుడు దీని వల్ల నేను ఈ విధంగా చేస్తా ఉన్నాను అంటా ఉన్నారు. మరి స్థానికంగా ఉన్న పెద్దలు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, అక్కడే ఉన్న మానసిక వైద్యశాలకు సంబంధించి ఏమైనా పంపించే విధంగా ఉంటే సరిపోతుంది కదండి? అదే అంటున్నానండి. ఇప్పుడు పోలీసు వారు నీ కుర్రాన్ని తీసుకెళ్లారండి, తీసుకెళ్లారు, మళ్ళీ విడిచి పెట్టేశారు. వాళ్ళే వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఆ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఆయన మతి స్థిమితం అనేది బాగుపడేంత వరకు అక్కడ ఉంటే బాగుంటుంది అని మా అందరి కోరిక అండి. ఇక్కడ స్థానికుల కోరిక ఏంటంటే అదేనండి. అదే ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి మంచి వ్యక్తి, అదే విధంగా ఎలాంటి ఇక్కడ తప్పు జరగట్లేదు, ఆ అబ్బాయి వల్ల మాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగున్నారు, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాతనే ఈ విధంగా జరిగింది అని అంటా ఉన్నారు. కాబట్టి ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఆ వీధికి సంబంధించి కొంచెం, అంటే మీ కాలనీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్న హాస్పిటల్స్ లో ఏమైనా జాయిన్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది కదా. మీరైనా కూడా పోలీసులు తర్వాత తీసుకోకపోతే మరి అదే చెయ్యాలంటే కుర్రాడి కొద్దిగా స్టడీ అయ్యేంత వరకు కొంచెం చూస్తున్నామండి. చూసిన తర్వాత కుర్రాడిని ఏదో ఉపాధి కల్పించడం లేకపోతే ఏదో సెంటర్ లో పెట్టి ఈ కుర్రాడికి అనేది మతి స్థిమితం బాగున్నంత వరకు పెడితే మంచిదని మేము అనుకుంటున్నామండి, చేస్తామండి. అది పని ఏంటంటే డాడ్ ఏంటంటే పురులు పట్టుకొని తిరుగుతున్నాడు, ఈ పిల్లిని మీద పెట్టుకొని తిరుగుతున్నాడు అన్న ఏదో ఒకటి ఉండిపోయింది కదండి. ఈ భయపడుతున్నాడు జనాలు అంతే తప్ప. అలాంటిది ఏమి లేదు, తప్పు ఏంటి అది, వాస్తవాలు మాట్లాడదు. మరి మీడియా వాళ్ళు ఎందుకు అలాగా మరి మాట్లాడుతున్నారో ఈ పెద్ద పెద్ద ఛానల్స్ అని. అది విశాఖపట్నానికి చెడ్డ పేరు తేవడానికి తప్పండి, మంచి పేరు తేవడానికి మాత్రం అభివృద్ధి మాత్రం వాళ్ళు కోలుకోవట్లేదు, దానికి నిలబడట్లేదు, నిలబడలేదు. మొత్తానికి విశాఖలో ఏదో ఒక హాట్ టాపిక్ అయితే తీసుకొని వస్తానే ఉన్నారు. మూడు రాజధానుల అంశం వచ్చినప్పటి నుంచి కూడా హాట్ టాపిక్ గా నిలుస్తా ఉంది. ఎందుకంటే అందరి కళ్ళు కూడా విశాఖ మీదనే ఉంటుంది. పరిపాలన రాజధానిగా ఉండబోతున్న విశాఖ ఏ విధంగా ఉంది, విశాఖలో కూడా ఇలా జరుగుతా ఉన్నాయా, ఇలాంటి సందర్భంలో అవసరమా అంటూ కూడా కొన్ని కథనాలు ప్రచురించే విధంగా కూడా కొన్ని ఛానల్స్ చేస్తా ఉన్నాయి. అది కరెక్టే సార్, కరెక్టే. భయపడుతున్నారండి అలాంటివి ఉన్నాయా, అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ రౌడీ సీట్లు కిరాయి రౌడీలు ఎక్కువైపోయింది, ఇలా జరుగుతున్నాయి తప్పండి. అది కూడా పోలీసు వారు తగు చర్య తీసుకుంటే అలాంటి కట్టడి చేస్తే బాగుంటదండి. నెంబర్ వన్ విశాఖపట్నం అయిపోతుంది అండి అది. ఇందా ఏపీ మాట్లాడండి, ఏపీ అది మాట్లాడండి. ఓకే ఓకే. ఇంకా అబ్బాయి గురించి, రాజు గురించి చెప్పాలంటే ఏంటంటే, అంటే మీరు అన్నట్లుగా అబ్బాయికి ఒక, అంటే ఆ అబ్బాయితో పాటు ఒక సోదరి ఉంది అని చెప్పేసి అన్నారు కదా? అవునండి. ఆ అమ్మాయి ఏంటంటే అండి, ఆ సోదరి ఇప్పుడు ఇంట్లో గొడవాడి ఈ అబ్బాయి దగ్గరికి షెల్టర్కి వచ్చింది అండి, అంతే తప్ప వేరేది ఏం కాదండి. ఇది అమ్మాయిలతో తిరగొచ్చండి కుర్రాడు, కానీ ఈయనతో అక్కడ ఏదో చేస్తుంది అన్నది అది కాదండి. ఇంట్లో అయితే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉంటా ఉన్నారు? లేదండి, అమ్మాయి ఉండట్లేదండి. ఇప్పుడు అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చెల్లెలు ఇతనితో పాటు అయితే ఉండట్లేదు, అక్క చెల్లెలు? లేదండి, వేరే చోట ఉంటున్నారండి, ఆరిడవ దగ్గరలో ఉన్నారు. మరి ఎట్లా సార్, అంటే ఇప్పుడు మామూలుగా మీరు చూస్తూ ఉంటారు కదా అబ్బాయి ఎట్లా నిత్యావసర వస్తువులు కావచ్చు, భోజనాలు కావచ్చు. అవునండి, వాళ్ళ మదర్ ఏమో పక్కన రామనాథ్ హోటల్ అని ఒకటి ఉందండి, రామనాథ్ హోటల్ అని ఉందండి. అక్కడ టిఫిన్ కట్ చేసి మంత్లీ ఇంత అమౌంట్ పే చేసేసారండి మంత్లీ. ఆయన వెళ్ళి అక్కడ తీసుకోడు, మార్నింగ్ అవునండి, ఈవినింగ్ అవునండి. ఈ లంచ్ అంటే ఎవరో ఒకరు ఏర్పాటు చేయడం, ఎవరో ఇవ్వడం చేస్తుంటారండి చుట్టుపక్కల వాళ్ళు, ఇటు వాళ్ళు. ఆయన పైకి వెళ్ళి అక్కడ చెప్పండి.
అవును అవును, మామూలుగా మాట్లాడతా మాట్లాడారా సార్ మీరు ఒకసారి అన్న అబ్బాయి తోటి, అంటే ఇన్ని వార్తలు బయటకు వచ్చిన తర్వాత? మాట్లాడుతున్నాయండి, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడండి, వెళ్ళిపోతున్నాడు తప్ప, వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప అండి, రావట్లేదు మా దగ్గరికి. అదే పాప అబ్బాయి న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ కూడా ఇట్లా మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఈ విధంగా మీ గురించి చెప్తా ఉన్నారు, మీరైతే తలను కాల్చుకొని తింటా ఉన్నారు, అదే విధంగా పిల్లిని కూడా తింటా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు, ఇలాంటి వ్యక్తులు మా ఇంటి పక్కన ఉండకూడదు, మాకు భయంగా ఉంది, ఈ రోజు పిల్లిని కోసుకొని తిన్నారు, రేపు పొద్దున మా పిల్లల జోలికి వస్తాడు అని చెప్పేసి భయపడతా ఉన్నారని చెప్పేసి అడిగిన దానికి, వారు అనుకున్నప్పుడు నేనేం చెయ్యలేను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతాను, కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతాను అని అంటా ఉన్నాడు. సో మీ అట్లా ఏమన్నా అంటే మళ్ళా చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా మాట్లాడా నా గురించి ఎందుకు మీరు ఇట్లా చెప్తా ఉన్నారు అని చెప్పేసి గానీ? అవునండి, అది ఏమీ లేదండి, ఇప్పుడు ఎవరో ఏదో చెడుగా చెప్పారండి, అది అలాగా స్ప్రెడ్ అయిపోయిందండి, అది స్ప్రెడ్ అయిపోవడం వల్ల చెడుగా వెళ్ళిపోయిందండి మెసేజ్, చెడు మెసేజ్ వెళ్ళిపోయింది తప్ప మెసేజ్, ఆయన కుర్రాడు మంచోడండి, అక్కడ ఉన్న స్థానికులు కూడా మంచోడనే చెప్తున్నారండి, చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచోడే, ఈ మధ్య కాలంలో ఈ గ్యాంగులతో కూడి ఇలా తయారయ్యాడు తప్ప మాకు ఇంకేం ఇబ్బంది లేదండి, ఇది బాగుంటే చాలు అంతే తప్ప అక్కడ హంగామా చేయడం అలజడి చేయడం కానీ ఏమి లేదండి చుట్టుపక్కల నిరుపురు వాళ్ళ దగ్గర. అదేండి, ఓకే 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 సార్. ఇంకా ప్రధానంగా ఏమైనా మీడియా ముఖంగా అంటే వాస్తవాలను తెలుసుకునే విషయంలో ఎస్క్యూబ్ హంగామా అయితే ముందుంటుంది, సో అక్కడ ఉన్న స్థానికులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం మేము. ఇంకా ఏమైనా మీరు మా మీడియా ముఖంగా మా ఛానల్ ముఖంగా చెప్పాలనుకుంటా ఉన్నారా సార్? ఇప్పుడు ఏం లేదు సార్, లా అండ్ ఆర్డర్ అన్నది ఇక్కడ ప్రధాన అంశం సార్, అది అది సమస్య ఏంటంటే లా అండ్ ఆర్డర్ సార్ మెయిన్, అది సెపరేట్ అయితే సార్ చాలా బాగుంటుంది సార్, విశాఖపట్నం అని వన్ అంతా బాగుపడతారు సార్, ఈ యువత బాగుపడతారు సార్, ఈ చెడు వ్యసనంలో కెలరండి, గ్యాంబ్లింగ్ అవనేయండి, ఇక బ్రోకలింగ్ అవనేయండి, ఈ డ్రింకింగ్ అవనేయండి, ఆల్కహాల్ డ్రింకింగ్ అవనేయండి, డిపేసింగ్ అవనేయండి, ఏది కూడా అండి అలాంటివి ఏమి ఉండవండి, ఈ డ్రగ్స్ అవనేయండి, డ్రగ్స్ కూడా ఉండవండి, అలాంటి అరికడితే బాగుంటుంది, నవ్వుతే గంజాయి అవనేయండి, అలాంటివన్నీ అరికడితే బాగుంటుంది అని అనుకుంటున్నాయండి. కొండ ప్రాంతం మాకు ఉందండి పక్కనే, ఈ కొండ ప్రాంతం ఉందండి మాకు కాలేజ్ దగ్గర, మా ఇది ఆపోజిట్ కొండ ప్రాంతం ఉంది, అంటే కొండ ప్రాంతంలో డ్రగ్స్లు ఎక్కువ ఉన్నారండి, వాళ్ళు డ్రగ్స్లు ఎక్కువ ఉన్నారండి, అద్దాలు కార్లు అద్దాలు పగల కొట్టియడాలు, తర్వాత ఏవో బ్యాటరీలు ఇప్పుకెళ్ళిపోవడాలు, తర్వాత టూ వీలర్స్ తాలూకు సామాన్ ఇప్పుకెళ్ళిపోవడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారు సార్. పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దొంగ పళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు సార్, దొంగ పళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టేస్తున్నారు చాలా సార్లు, పోలీస్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇది ఎక్కడి నుంచో పండు వచ్చిందని మీడియా ద్వారాగా వాళ్ళకి తెలియజేసి ఇవన్నీ కూడా స్టేషన్కి సరెండర్ అయిపోతుంది తీసుకేస్తారు సార్, తీసుకోండి అది సార్. ఓకే ఓకే సార్ ఓకే సార్. ఇంకా ఇప్పుడు మొత్తం మీద ఆ అబ్బాయి అయితే ఆ ప్రాంతంలోనే ఇంకా తిరుగుతూ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడండి, అక్కడే తిరుగుతున్నాడండి, బయటకు వెళ్ళి వస్తున్నాడు, మెయిన్ రోడ్డు పూర్ణ మార్కెట్ వెళ్తున్నాడండి, వస్తుంటాడు చుట్టుపక్కల ప్రాంతాలకి అన్ని వెళ్ళి వస్తుంటాడు తప్ప ఏమి కూడా ఆడావిడి మాత్రం అలజడి. మీరు చెప్పిన ఈ గ్యాంగ్ అబ్బాయితో పాటు ఉండే గ్యాంగ్ న్యూస్ ఛానల్లో వచ్చిన ఈ కథనాల తర్వాత వాళ్ళు వస్తున్నారా, అంటే ఆ అబ్బాయితో పాటు కనపడుతున్నారా లేదా? కనిపించలేదండి, కొంచెం దూరంగా ఉన్నారండి, దూరంగా ఉన్నారు సార్. ఓకే ఓకే సార్ ఓకే సార్. ఆ గ్యాంగ్ వల్ల అయితే మీ లోకల్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు అంటారు, అంటే మీ వీధి వరకు ఆ గ్యాంగ్ ఎంత వరకు ఈ అబ్బాయిని కలిసి అక్కడికి వెళ్తా ఉంటారు? అవును వెళ్తుంటాడండి. ఇప్పుడు మెయిన్ ఆ గ్యాంగ్ ను కొద్దిగా అరికడతాయండి, అక్కడ లేకుండా చేస్తే అది చాలా వరకు బాగుంటుందండి, అది రెల్లి వీధి అవనేయండి, ఆసుపా వీధి అని, చెంగల్టపేట ఏరియా అని, గొడవరు గోతులు అవనేయండి, ఈ జబ్బర్ తోట అవనేయండి, ఫిషింగ్ హార్బర్ అవనేయండి, వాళ్ళంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవుతారండి, గెట్ టుగెదర్ అనమాట ఈవినింగ్ అవగాలి. ఎక్కడేం చేయాలి మనం, నైట్ కి ఎక్కడేం చేయాలి, పగలు ఎక్కడేం చేయాలి, ఇది ముందుగా ప్రీ ప్లాన్డ్ గా అన్ని స్కెచ్ చేసుకుంటారండి, స్కెచ్ చేసుకొని వీళ్ళు పనులు చేసుకుంటారండి, అది అసలు విషయం. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి, చాలా చాలా విలువైన సమాచారాన్ని అయితే మా కోసం అందించారు. అదే విధంగా వాస్తవం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఎస్క్యూ భంగం అయితే ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే తప్పుడు కథనాలను ప్రచారం చేయడం అనేది కాదు జర్నలిజం అంటే, అసలు అక్కడ ఏం జరిగింది నిజంగానే ఆ అబ్బాయి ఆ విధంగా చేస్తా ఉన్నారా క్షుద్ర పూజల కోసం అని చెప్పేసి ఆ పుర్రె మనిషి పుర్రెం చేసినాడు, ఇట్లు ఏవేవో విభూదులు తర్వాత సింధూరాలు అన్ని పూసుకొని తిరుగుతుంటాడండి, అలాంటిది ఏమీ లేదండి, సింపుల్ గా మన స్టూడెంట్ లాగా తిరుగుతుంటాడు.
అదే ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది మా ఎస్క్యూ భంగమ. చాలా వరకు జెన్యున్ వార్తలు అందించే మా ఎస్క్యూ భంగమ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏదైనా కీలక అంశాలు ఏమైనా ఉన్నప్పుడు స్థానికంగా ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ మేము కాంటాక్ట్ లోకి వస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నమస్తే అండి.